హాయ్ నందమూరి బాలయ్య ఆయన ఫైర్ బ్రాండ్ కోపం వస్తే తిడతాడు అవసరం వస్తే కొడతాడు ఇది బొమ్మకు ఒకవైపు అయితే చిన్న పిల్లల్లా అల్లరి చేస్తాడు బాలకృష్ణుల్లా మారం చేస్తాడు ఇది బొమ్మకి రెండో వైపు అన్స్టాపబుల్ షో అంటూ బాలయ్య అభిమానులు అన్స్టాపబుల్ గా అలరిస్తూ సీజన్ల మీద సీజన్లు చేస్తున్నారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ షో ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన షోకి వచ్చారు అయితే వీళ్ళు ఈ షోలో ఏం మాట్లాడుకొని ఉంటారు బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడిగి ఉంటారు అని పవన్ అభిమానులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి అది తెలియాలంటే చాలా టైం పడుతుంది మరి ఎలా అని చింతిస్తున్నారా आप फिकर मत करो मैं हूं ना अभी देख पवर स्टार पवन कल्याण మొట్టమొదటిసారి అన్స్టాపబుల్ విత్ ఎన్బికే టాక్ షోలో సందడి చేశారు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది ఎన్నడూ లేని విధంగా ఈ షో నిర్వాహకులు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ మా షోకి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక పవన్ కళ్యాణ్ కార్ నుండి దిగగానే బాలయ్య బాబు ఎదురొచ్చి ఆయన హత్తుకొని గ్రాండ్ గా లోపలికి తీసుకెళ్లాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది బాలయ్య లాంటి స్టార్ పవర్ స్టార్ కోసం ఇగో మొత్తాన్ని పక్కన పెట్టి సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేసిన విధానం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చింది ఇక ఈ ఎపిసోడ్ హైలైట్స్ తాజాగా లీక్ అయ్యాయి ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొన్నారు మధ్యలో పవన్ కళ్యాణ్ మేనలుడు సాయి ధర్మ్ తేజ్ కూడా వస్తాడు ఇక ఈ షోలో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఒక ప్రశ్న అడుగుతాడు ముందుగా బాలయ్య మాట్లాడుతూ ఈ పెళ్లిల గోలేంటయ్యా అని పవన్ కళ్యాణ్ అడుగుతాడు అప్పుడు పవన్ కళ్యాణ్ తను ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్తాడు అదంతా విన్న తర్వాత బాలయ్య బాబు మాట్లాడుతూ ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఈ మ్యాటర్ మీద విమర్శించే వాళ్ళు ఊరు కుక్కతో సమానం అంటూ బాలయ్య బాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం ఇలాంటి మూమెంట్స్ తో నిండిపోయి ఉంటుంది ఫ్యాన్స్ కి ఒక పండుగలా ఈ ఎపిసోడ్ ఉంటుందని చెప్తున్నారు